ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళ ప్రయారిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రయారిటీ పార్టీ ఎవరికి ఇస్తోంది ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా ఏం చేస్తారంటే ఇద్దరు ఒకళ్ళకి అమ్మారెడ్డి సామాజిక వర్గాల వాళ్ళైనా ఓ బ్యాలెన్స్డ్ టీము ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు వైసీపీలో ఒక అంబట రాంబాబు బొత్స సత్యన ఇట్లాంటిది కాపులకు ప్రాతినిధ్యంగా కనబడతారు అట్లాగే ఒక చెది గోపాలకృష్ణ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు బీసీలకు ప్రాధాన్యం ఒక బ్యాచ్ జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళు కనబడతారు ఇట్లా ఒక సెక్షన్ అంటే వాళ్ళు అనగానే ఆ పార్టీ తలుచుకోగానే బీసీ నాయకులు ఇళ్ళు ఉన్నారా ఎస్సీ నాయకులు వీళ్ళు ఉన్నారా ఎస్టీ నాయకులు ఇళ్ళు ఉన్నారా అనే ఫీలింగ్ అలాగే తెలుగుదేశం పార్టీలో చూసుకున్నప్పుడు బీసీ అంటే ఏకంగా అచ్చెన్నాయుడే కనబడతాడు కాపులంటే చినరాజప్ప కనబడతాడు ఇట్లాగా కొన్ని అతని పేరు ఏంటి ఇట్లాగా కొన్ని పేర్లు కనబడతారు బా జనసేనని పూర్తిగా మనం చెక్ చేసుకున్నా ఎవరు కనబడతారు ఇక అక్కడ ఎక్సెప్ట్ నాదల మనోహరు ఆయన ఇంకొకటి కనబడరు కదా ఇప్పుడు బీసీఎస్సి సామాజిక వర్గాలకు సంబంధించి బలంగా వాళ్ళు ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారు ముందుకి ఫోకసింగ్ లీడర్ లేడు కదా ఆయన నిదానంగా సెటరేట్ చేసుకుంటూ పదేళ్లకు పదిహేను ఏళ్లకు ఆయా సామాజిక వర్గాల నుంచి ఇంకెవరినన్నా ఇప్పుడు నాదేడ మోనోరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల లీడర్లు ఎవరినన్నా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో ఉంటుందేమో గానీ ప్రస్తుతానికి ఐదేళ్లలో ఆ ప్లేస్ ఆక్యుపై చేయడం అసాధ్యం కానీ స్ట్రైట్ గా ఒకటి భారతీయ జనతా పార్టీకి మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అని ఆయన చెప్పింది అయితే రెండో పక్షంగా ఎమర్జీ కావాలని బీజేపీ